తెనాలిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో రాయదాడి ఘటనపై గుంటూరు జిల్లాకు పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. రాయదాడికి తాను పాల్పడలేదని ఆ యువకుడు తెలిపాడు. తాను షేక్ హ్యాండ్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో మహిళకు చెయ్యి తగిలిందన్నాడు. దీంతో వారి బంధువులు దాడి చేశారని, రాయి విసిరేందుకు వచ్చానని తనపై దాడి చేశారని తెలిపాడు. అనంతరం పోలీసులు వచ్చి తనను అదుపులోకి తీసుకున్నారని చెప్పాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు తెలిపాడు నాగేశ్వరరావు. రాయేశావని ఒక 50 మంది దాకా వచ్చి కొట్టారు. అందులో పోలీసు వారు వచ్చి నన్ను నేనైతే రాయి మాత్రం వేయలేదు. అందులో పోలీసు వారు వచ్చి నన్ను దిలీప్ నాయుడు సార్, నేను మాది స్వగ్రామం మామిడిపల్లి కొన్నూరు మండలం గుంటూరు జిల్లా. తెనాలి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలుసుకొని ఆయన చూద్దామని నేను వచ్చాను. ఆయన పవర్ పక్కనే నేను సార్గా సేకండ్ ఇద్దామని వెళ్ళాను. అందులో లేడీస్ ఆర్పిస్తున్నారు. నా చేయి తగిలి గురించి తెలీదు. వాళ్ళ పెద్ద ఆయన ఎవరు వచ్చి చేయి తగిలింది మా వాళ్ళ మీద చేయేస్తావా అని రెండు చెప్పలేశారు. అంతలోకి ఇంకొక 4 వచ్చి కొట్టారు. దాని తర్వాత ఇంకొక 10 మంది వచ్చి నువ్వు రాయేశావు రాయేస్తున్నావు సారం మీద రాయేశావు అని ఒక 50 మంది దాకా వచ్చి కొట్టారు. అంతలో పోలీసు వారు వచ్చి నన్ను